నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టర్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. అదాని వ్యవహారం, అటు తిరిగి ఇటు తిరిగి బంధాలని చాటు, ఆ బంధం ఈ బంధం అందరికి తెలిసిందే, ఆయనకి అందరితో అనుబంధాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎటకేలకు రేవంత్ రెడ్డి గారికి ఈ బంధం ఒక చిన్న అటాక్ ఇచ్చిందా, ఆయన చుట్టూ మెడ చుట్టూ బిగుసుకుంటుంది ఆయన అంశం అనేది బయట వినపడుతున్నటువంటి మాటలు. అసలు రేవంత్ రెడ్డి గారికి అదానికి ఏమిటి సంబంధం, ఏమిటి నేపథ్యం, మెడకు చుట్టుకునే వ్యవహారం ఏమిటి, ఈ విషయాల గురించి వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఇప్పుడు గౌతమ్ అదాని అనే అతను ఏ పెద్ద వ్యాపార నేపథ్యం లేకుండా, అంటే అంబానీలకి వాళ్ళ నాన్న స్థాపించిన సామ్రాజ్యం, అలాగే టాటాలకి ఒక 3-4 తరాల నుంచి ఉన్న సామ్రాజ్యం, ఇట్లా ఇవాళ వ్యాపార దిగ్గజాలందరికీ కూడా ఒక వారసత్వం, వ్యాపార వారసత్వం అవన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది అక్కడక్కడ వాళ్ళకై వాళ్ళు సొంతగా ఎదిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ ఎదుగుదల ఎంతవరకు ఉంటుంది అంటే మొదటి జనరేషన్లో కాస్త లిమిటెడ్గానే ఉంటుంది. కానీ గౌతమ్ అదానీకి మట్టుకు ఆయన గుజరాత్ వాడు అవ్వటం వల్ల, మోడీకి అత్యంత సన్నిహితుడు అవ్వటం వల్ల, మోడీ కరుణ కటాక్ష వీక్షణాలు ఆయన పైన ప్రసరించడం వల్ల ఆయన చాలా పెద్దవాడయ్యాడు. ఎంత పెద్దవాడయ్యాడంటే అంతర్జాతీయ సంస్థలు ఈయన పైన నిఘా పెట్టి, అసలు ఈయన ఇంతలా ఎలా ఎదిగాడబ్బా అని సంభ్రమాచర్యాలతోటి ఆయన పైన గూఢచర్యం వహించి కూపీలాగేంతగా ఎదిగాడు. ఎదిగి ఈ హిండెన్స్బర్గ్ అనే ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ, అది అమెరికాకు సంబంధించిన సంస్థ. ఆ సంస్థ అన్ని దేశాల్లో వ్యాపారస్తుల గురించి అది స్టడీ చేస్తూ ఉంటుంది, స్టడీ చేసి దానికి సంబంధించి నివేదికలు ఇస్తూ ఉంటుంది అనమాట. అట్లా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక నివేదిక ఇచ్చారు. ఏంటి అంటే, గౌతమ్ అదాని తన షేర్లు విలువ పెంచుకోవటం కోసము, అలాగే తన తన సంస్థలోకి పెట్టుబడుల్ని ఆకర్షించటం కోసము ఆయన తప్పుడు పత్రాలని ఇస్తున్నాడు బయట ప్రపంచానికి. అంటే ఆయన కంపెనీ విలువ తక్కువ ఉంటే కూడా ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, ఆయన కంపెనీ విలువ చాలా ఉంది అంటే ఆయన పెద్ద సమర్థుడు అనుకుంటారు, ఆయన వెనక తోక పట్టుకుని ఈక పట్టుకొని వెళితే మనం కూడా ధనవంతులు అయిపోతాము అనుకుంటారు, ఆయన కంపెనీ షేర్స్ కొంటారు కొంటారు, అదే కదా జరిగేది. అలా అందుకోసం అని చెప్పి ఇట్లాంటి మదుపరుల్ని ఆకర్షించటం కోసం, ఇన్వెస్టర్స్ ని ఆకర్షించటం కోసం ఆయన తప్పుడు నివేదికలు ఇప్పించుకుంటున్నాడు తన ఆడిటర్ల ద్వారా అని ఆయన మీద, ఇంకొక 8 మంది మీద హిండెన్స్బర్గ్ నివేదిక ఇచ్చింది. ఇలా అయితే అప్పుడు అందరూ, అసలు దేశం ప్రతిష్ట ఏమైపోవాలి, అసలు ఈ రాహుల్ గాంధీకి పని పాట లేదు, అక్కడ వార్తలు ఇక్కడ వార్తలు వేసుకొచ్చి చెప్తా ఉంటాడు, అసలు మన దేశంలో ఒక వ్యాపారస్తుడు ఎదుగుతూ ఉంటే చూడలేరు వీళ్ళు అది ఇది అని చెప్పి రాహుల్ గాంధీని చాలా దుయ్యబట్టారు. సరే, ఏది ఏమైనప్పటికీ అది కొన్నాళ్ళు అలా సాగి ఆ సందర్భంలో వాళ్ళ షేర్లు అన్ని రేట్లు పడిపోయి నానా గందరగోళం అయింది. సరే, ఇక ఆ విషయం సమసిపోయింది. అప్పుడు మోడీని అడిగారు దీని గురించి వివరణ కావాలి అని. మీకు దేశ ప్రతిష్ట పట్టదు, మీకు అర్జెంటుగా కుర్చీలు కావాలి, అధికారం కావాలి, అందుకే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు అని ఆయన కూడా తిప్పికొట్టాడు. అంతేగాని హిండెన్స్బర్గ్ రిపోర్టు ప్రకారం నేను దాన్ని చూస్తాను, ఆలోచిస్తాను, తప్పొప్పులుంటే చూస్తాను అనే మాట మటుకు ఆయన చెప్పల. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులకి వీళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ తీసేశారు. ఆ కార్పొరేట్ ట్యాక్స్ ప్రభుత్వం గనక వసూలు చేయగలిగితే మన దేశం మొత్తం మీద స్కూళ్ళల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు అన్ని డబ్బులు. కానీ చాలా ఉదారంగా కార్పొరేట్ ట్యాక్స్ తీసేశారు. అలాగే ఈ మధ్య కాలంలో బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు వాళ్ళకున్న అప్పుల్ని రుణమాఫీ చేసేసి, ఒక చిన్న వ్యాపారస్తుడు వడ్డీ కొట్టువాడు ఒక 10,000 లోన్ తీసుకుని కట్టకపోతే ఊరుకోరు కదా, ఊరుకోరు, వాడి సంగతి ఏంటో చూస్తారు కదా. మరి అలాంటిది వాళ్ళకి రుణమాఫీ చేసేసారు. దానివల్ల బ్యాంకులకు ఎంత నష్టం? ఇప్పుడు ఎస్బీఐ ఎవరు? ప్రభుత్వ రంగ బ్యాంకు. ప్రభుత్వ రంగ బ్యాంకు నష్టపోతే ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. అయినా కానీ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ న్యూయార్క్లో ఈ కేసు నమోదైంది.
ఇప్పుడు ఏంటి చెప్తారు, ఇది ప్రశ్న అని అందరూ సర్వత్రా ఆశ్చర్యపోతున్నారు. ఓహో నిజమేనా, అప్పుడు హిండెన్స్బర్గ్ చెప్తే మనం నమ్మలేదు, ఇది నిజమేనా అనమాట అని ఇవాళ పొద్దు నుంచి అందరూ ఎవరికి వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో బీజేపీకి అదానికి సంబంధం ఉందనే సంగతి జగమెరిగిన సత్యం. అదానికి మోడీకి బీజేపీకి, అలాగే మోడీ అమిత్ షా వీళ్ళందరూ ఇది ఒక గుంపు అనే సంగతి అందరికీ తెలుసు. పైగా ఈ గుంపు అంతా గుజరాత్ వాళ్ళు అనేది కూడా తెలుసు. మరి ఈ దేశంలో అప్పులు ఎగ్గొట్టే వాళ్ళందరూ కూడా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే వాళ్ళు మాక్సిమం గుజరాత్ వాళ్ళు అనేది తెలుసు. సిబిఐ కేసులు పెట్టి కూడా సిబిఐ వీళ్ళ పాస్పోర్ట్లు తీసుకుంటారా నాయన అని చెప్తే కూడా వినకోకుండా వాళ్ళకి చక్కగా దగ్గరుండి బోనవాయి చెప్పేది కూడా మోడీ అనేది కూడా అందరికీ తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో గౌతమ్ అదాని ఇవాళ ఇంత నేరం చేస్తే న్యూయార్క్ పోలీసులు అంత ఈజీగా ఆషామాషిగా అల్లాటప్పగా కేసులు పెట్టరు కదా. మరి ఇప్పుడు ఈయన మీద ఏ విధంగా ఉంటుంది వీళ్ళ రియాక్షన్ అంటే, వీళ్ళు తెలివిగా ఏం చేశారు అంటే, నిన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ విషయంలో మోడీ మీద రేవంత్ రెడ్డి బాగా గట్టిగా మాట్లాడాడు. మాట్లాడేసరికి ఇంకా వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అర్జెంటుగా మాట్లాడాలి. అందుకని ఈ సందర్భాన్ని అందుకు పురస్కరించుకుని నువ్వు ఎన్నికల విరాళం ఎందుకు తీసుకున్నావు, మన దావోస్ లో 12,000 కోట్ల కాంట్రాక్ట్ ఎందుకు తీసుకున్నావు అని మాట్లాడుతున్నారు. అంటే అదానీ ఈ దేశంలో ఇంకెవ్వరికి ఇవ్వలేదా? ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారా ఎన్నికల నిధులు? బీజేపీకి కూడా ఇచ్చారు. బీజేపీకి చాలా ఎక్కువ ఇచ్చారు. అసలు ఇప్పుడు గౌతమ్ అదానీ ఆస్తులు, మోడీ అమిత్ షా ఆస్తులు, బీజేపీ ఆస్తులు అన్ని కలగలిపే ఉంటాయి. వాళ్ళు ఇంతంత వాళ్ళకి సహాయం చేసేది ఎందుకు? వాళ్ళు సంపాదించిన డబ్బులో నుంచి వీళ్ళు ఎన్నికల అంటే బీజేపీకి ఎన్నికల విరాళాల ద్వారా, పార్టీ విరాళాల ద్వారా వీళ్ళు తీసుకోవచ్చని, ఆ డబ్బులు ఎన్నికలకు వెచ్చాలొచ్చని. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఏమైనా సింపుల్ గా జరుగుతున్నాయా? ఇదివరకు ఇట్లాగా 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి ఎలక్షన్స్ కి. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బీజేపీ అనే డబ్బులు ఎలా ఖర్చు పెట్టగలుగుతుంది? నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు బరిలక్క ఎలక్షన్ ఉంది కదా, ఆ ఎలక్షన్ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఇళ్లలో వాళ్ళు చూపించారు, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1200 రూపాయలు ఒక్కొక్క చీర, అది చీర ఇచ్చారు. డబ్బులు వేరే, మగవాళ్ళకి ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి మందు, డబ్బులు అలా అలా ఖర్చు పెడుతున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? అందుకని ఒక్క కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇస్తే మీరు తప్పు పట్టిన అర్థం ఉంది. అన్ని పార్టీలకి ఇచ్చారు వాళ్ళు విరాళం, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలా, తెలుగుదేశంకి ఇవ్వలా, ఇట్లా అడుగుతారన్న పాయింట్ వాళ్ళకి. ముందు బట్టగాల్చి మీద వేయాలి. ఇప్పుడు 12,000 కోట్లు కాంట్రాక్ట్ తీసుకురాలేదు అనుకోండి దావోస్ నుంచి, ఏమనేవాళ్ళు? చేత కాదు రేవంత్ రెడ్డికి, కేటీఆర్ చూడు ఎట్లాంటి కాంట్రాక్ట్లు పట్టుకొచ్చాడో. అంటే ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ అదానీ కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదు అదానీకి. మరి వాళ్ళందరూ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తే తప్ప ఎట్లా అవుతుంది? ఇదంతా ఏంటి అంటే దొంగే దొంగ 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 నరిసినట్లు. అలాగే రెండో వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తే వాళ్ళే మసిదుడుచుకుంటా కడుక్కుంటా కూర్చుంటారు పనులు మానేసి. ఈ సందట్లో సడేమి అన్నట్లు మనం అక్కడ రాజకీయ లబ్ధి పొందాలి అనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఏమీ. చాలా డొల్లతనం ఉంది అయితే. అబ్బా చాలా డొల్లతనం ఉంది. ఇలాగే ఒకప్పుడు మీకు గుర్తుంటే సత్యం కుంభకోణం బయటపడింది కూడా ఇలాగే, వాళ్ళకున్న ఆస్తుల్ని ఎక్కువగా చూపించడం, వాళ్ళ ప్రాజెక్టు విలువని పెంచి చూపించటము, తద్వారా షేర్ మార్కెట్ లో షేర్లు అమ్ముకోవడము. ఏదో ఒక రోజు ఇట్లాంటిది బయటపడినప్పుడు షేర్లు డమాలు అంటే అమాయకులు డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడము, ఇవన్నీ మనం చూసేయే కదా. హర్షత్ మెహతా కూడా ఇట్లాంటివే. అందుకని ఆ బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటల్ని పట్టించుకోకర్లేదు. ప్రతిదీ వాస్తవాలు లేకోకుండా ఎంతసేపటికి ఒక రాజకీయ దృక్కోణంలోనూ అధికారాన్ని